జంటారెటి పళ్ళను తినకూడదా తింటే ఏం జరుగుతుందో తెలుసా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో ఆచార సాంప్రదాయాలను పాటిస్తాం అందులోనూ ఆడపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటారు మన పెద్దలు అందుకు కారణం ఆడపిల్లలే రేపటి తరాన్ని భూమి మీదకు తీసుకువచ్చే అమ్మలు కాబట్టి అయితే మనకు తెలియకుండా మనం చేసే కొన్ని పనుల వల్ల సంతాన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కవలారెటిపళ్ళను పిల్లలు తినకూడదు అందులోనూ గర్భిణీలు అసలే తినకూడదు తింటే కవల పిల్లలు పుడతారు అంటారు కవల రట్పళ్ళను దేవుడికి పెట్టకూడదు ఇలాంటి నమ్మకాలు మనకి ఉంటాయి అయితే ఇలా తినొచ్చా తినకూడదా మనం ఇప్పుడు తెలుసుకుందాం మన పురాణాలు గ్రంథాల ప్రకారం జంట పండ్లను ఇవ్వడం తప్ప కాదా అనే అంశం గురించి ఎక్కడా లేదు కానీ మామూలుగా కంటే తేడాగా కనపడే పళ్ళను దేవుడికి సమర్పించడం మంచిది కాదని మాత్రం వివరించబడింది ఆ ఉద్దేశాన్ని కొందరు వక్రీకరించడంతో జంట పండ్లను తెలవద్దనే విషయాన్ని తీసుకువచ్చారు దానివల్లే మన పెద్దలు కలిసి ఉన్న పండ్లను తినకూడదని చెప్తుంటారు అయితే అవకాశం ఉన్నంతవరకు దోషం లేని పండ్లు ఏ తేడా లేని పండ్లను దేవుడికి సమర్పించాలి అలాగే మనం కూడా తినాలి అయితే తప్పనిసరి పరిస్థితుల్లో సమర్పించాల్సి వచ్చిన మనం తినాల్సి వచ్చిన తప్పేం లేదు వీటిని తినడం వల్ల ఎలాంటి సమస్యలు దోషాలు ఏర్పడవని వేద పండితులు సూచిస్తున్నారు ఇంతకీ కవలారెడ్డి పళ్ళను పిల్లలకు పెట్టడం సంగతి అలా ఉంచితే కవలారెడ్డి పళ్ళను దేవతలకు పెట్టకూడదా అంటే అరటి చెట్టు అంటే మరెవరో కాదు సాక్షాత్తు దేవనర్తకి రంభ అవుతారమే శ్రీ మహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని అహంకారపూరితంగా వ్యవహరించడం వల్ల ఆమెను భూలోకంలో అరటి చెట్టుగా జన్మించమని మహావిష్ణువు శప్పించాడు అయితే ఆమె తన సప్పును తెలుసుకుని ప్రాధాయపడటంతో దేవుడికి నైవేద్యంగా ఉండే అర్హతను ఆయన ఇచ్చారు అంత పవిత్రమైన పండులో మనం దోషాలు ఎంచాల్సిన అవసరం లేదు కవల అరటి పళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చు అయితే తాంబూలంలో మాత్రం జంటారెటి పళ్ళను పెట్టకూడదు ఎందుకంటే కవల అరిటి పండులో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండు కిందకే లెక్క వస్తుంది మరి తాంబూలంలో ఒక పండు పెట్టకూడదు అలాగనే రెండు కవలారెడ్డి పళ్ళు తాంబూలంలో పెట్టాలంటే చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది అందువల్ల తాంబూలంలో మాత్రం కవలారెడ్డి పళ్ళను పెట్టకపోవటమే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్